शतमानं भवति शतायो पुरुषशतेन्द्रिय आयुषेवेन्द्रिय रतिनिष्ठति। ओम नमो वेंकटेशाय। శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం। పుట్టినరోజు పెళ్లి రోజు షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి। मुद्दलबाबु आश्रित भरद्वाज की पुट्टिन रोज शुभाकांक्षलनु श्री वेंकटेश्वर स्वामी दिव्याशीसिलनु अंदिंचमंटू अम्मा राजेश्वरी नान्न रमेश तातय्य सूर्यप्रकाश बाम्म श्रीलक्ष्मी व्रास्तुन्नारु। ई फोटोलोनी मा चिन्नारी पापा शनय्यकु पुट्टिन रोज शुभाकांक्षलनु श्रीनिवासुनि दीवेनलनु अंदिंचमंटू తండ్రి సంతోష్ తల్లి శృతి తాతయ్య బామ్మ మామ్మ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు। మా బాబు వీరేంద్ర నారాయణ ఆదిత్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలను గోవిందని దీవెనలను అందించమంటూ తల్లి నాగశరణ్య తండ్రి శ్యామశంకర తాతయ్య నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు గుడివాడ నుంచి వ్రాస్తున్నారు। ఈ ఉత్తరం ముంబై నుంచి వ్రాస్తున్నారు। మా పాప ప్రైశకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను సప్తగిరీసుని దీవెనలను అందించమంటూ అమ్మ రుచిత నాన్న సంతోష్ కుమార్ నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు। మా బాబు జ్ఞానేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆపద్బాంధవుని ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు శ్యామల రాము నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు రామసముద్రం నుంచి వ్రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వరం భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండలవాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః। మా బాబు షణ్ముఖ గోవిందరామకి పుట్టిన రోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ తండ్రి బాలరాజు తల్లి యామిని తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు ముత్తాయిపాలెం నుంచి వ్రాస్తున్నారు। మా చిన్నది ఫణిచరణ్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వడ్డికాసల స్వామి దీవెనలను అందజేయమంటూ తల్లిదండ్రులు బామ్మ తాతయ్య అమ్మమ్మ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు। మా కుమార్తె సాన్విక్కి పుట్టిన రోజు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు సరిత తిరుపతి తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల నుంచి వ్రాస్తున్నారు। జన్మదినోత్సవ శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను మా పాప దేవిక లహరి ప్రియకు అందించగలరు అంటూ తండ్రి అమర్నాథ్ తల్లి గీతా తులసి నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు। మా ముద్దుల పాపాయి జ్ఞానార్జకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ అమ్మ నాన్న సిరి బాలకిషన్ కుటుంబ సభ్యులు రాయదుర్గం నుంచి వ్రాస్తున్నారు। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి దివ్యాశీస్సులను అందిస్తున్నాం। ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ
नवो नवो भवति जायमानो नान्के दृशसा मे चक्रे भागं देवेभ्यो विदधाश्चायञ्च चन्द्रमाश्चरति दीर्घमायुः। मा बाबू विहान कुमार की पुट्टिनरोजु शुभाकांक्षलतो पाटु देवदेवुनि दिव्याशीसुलनु अंदिंचमंटू అమ్మ రేవతి, నాన్న శ్రీనివాస్, అమ్మమ్మ, నానమ్మ తాతయ్యలు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. అనంతపురంలో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా యశుతకి పుట్టినరోజు శుభాకాంక్షలను పక్షి వాహనుని దీవెనలను అందించమంటూ అమ్మ శారద, నాన్న సురేష్ బాబు, అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా అబ్బాయి గౌతమ్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులను అందించమంటూ అమ్మ నవిత, నాన్న నందకిషోర్ రెడ్డి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. శ్రీహరి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు ప్రణవ్ కృష్ణకి అందించండి అంటూ అమ్మ సునీత, నాన్న ఏడుకొండలు కుటుంబ సభ్యులు భూపాలపల్లి నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు మా అబ్బాయి శ్రీనివాస నిత్యానందకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ తల్లి అశ్విని కుమారి, తండ్రి సౌరి శ్రీనివాసన్, నానమ్మ కుటుంబ సభ్యులు పొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాణి ఆశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసో భసజ్జా మిత్రం దేవన్ మిత్రదేయన్నోస్తు అనురాధాన్ రవిష వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. మా పాప ఉషస్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను వరాహమూర్తి దీవెనలను అందించమంటూ అమ్మ సరిత, నాన్న నాగమణి ప్రసాద్, అక్కయ్య కీర్తిశ్రీ కుటుంబ సభ్యులు ధర్మవరం నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీసులను మా బాబు సంపత్ నారాయణకు అందించండి అంటూ తల్లిదండ్రులు హరినారాయణ, సుమిత్ర, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ తాడిపత్రి నుంచి వ్రాస్తున్నారు. మా మనవడు అభిజిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను కస్తూరి తిలకాంచుతిని దీవెనలను అందజేయమంటూ తాతయ్య, నానమ్మ, కృష్ణమూర్తి, రాములమ్మ తల్లిదండ్రులు అనిల్ కుమార్, ప్రసన్నలత సూర్యపేట నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లాయి నాగశ్రీనిధికి అందించగలరు అంటూ అక్కయ్య, నాగ అమృతవర్షిని, తల్లి కాత్యాయిని, తండ్రి శ్రీనివాస్ గుంటూరు నుంచి కోరుతున్నారు. మా మనవడు ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందించమంటూ తాతయ్య సాంబశివరావు, తల్లిదండ్రులు పిన్ని, బాబాయ్ కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, మలయప్ప స్వామి వారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్సామేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనవరాలు శ్రీ అక్షయకి పుట్టినరోజు శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీసులను అందించమంటూ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. సప్తగిరీసుని ఆశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు శ్రీనివాస్ సమీరకి అందించండి అంటూ పవన్ కుమార్, శిరీష కుటుంబ సభ్యులు అనంతపురం నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య సాన్వికి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నేలవుని ఆశీసులను అందించమంటూ తమ్ముడు దేవాంశ్, అమ్మ నాగలక్ష్మి, నాన్న సర్వేష్ కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం గుంటూరు నుంచి వ్రాస్తున్నారు. మా వెంకట చరిత్రశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందించమంటూ తల్లి కనకదుర్గ, తండ్రి రఘు, బామ్మ, నానమ్మ చెల్లాయి వ్రాస్తున్నారు. మా బాబు సాయి చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ జయ, నాన్న రమేష్, తమ్ముడు సుదర్శన్ సాయి కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు
జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వారందరికీ ఆ శ్రీ భూనీల సమేత శ్రీనివాసుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీద ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభానే ద్యోతిష్మాగస్తేజస్మానాతపగ్స్తపన్నభితపన్ ఈ ఫోటోలోని మా చైతన్య సాయి శ్రీరామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ గుడివాడ నుంచి తండ్రి మురళీమోహన్ తల్లి విజయలక్ష్మి తమ్ముడు దేవి శ్రీ యశ్వంత్ రాస్తున్నారు. మా సుబ్బారావు సాయి శర్వాణి సాయి ప్రణీతులకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ విష్ణుప్రియ కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి రాస్తున్నారు. పద్మనాభుని దివ్యాశీసులను పుట్టినరోజు శుభాకాంక్షలను మా అబ్బాయి రోహిత్ రెడ్డికి అందించండి అంటూ అమ్మ మానస నాన్న మల్లారెడ్డి తమ్ముడు యువన్ సాయినాథ్ కుటుంబ సభ్యులు రంగారెడ్డి నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె సాయి దీక్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వజ్రమౌటధరుని దీవెనలను అందించమంటూ నాన్న జయహింద్ బాబు అమ్మ రమ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు కర్నూలు నుంచి కోరుతున్నారు. మా శ్రీవారు నాగరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆనంద నిలయని ఆశీస్సులను అందించమంటూ భార్య భారతి నాన్న సుబ్బరాజు అమ్మ అంజమ్మ సోదరి దేవి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపా కటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. మా కుమార్తె ప్రగతికి పుట్టినరోజు శుభాకాంక్షలను ధరణి నాయకుని దీవెనలను అందించమంటూ అమ్మ లక్ష్మీప్రియ నాన్న వినోద్ కుమార్ తాతయ్య బామ్మ కుటుంబ సభ్యులు విజయనగరం నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు రాహుల్ శ్రీ ఆదర్శకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీసులను అందజేయమంటూ అమ్మ మాధవి నాన్న దిలీప్ చెల్లై హస్విత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి సోహిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు బిందు ప్రియాంక రమేష్ రెడ్డి తాతయ్య అమ్మమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ధర్మ సంస్థాపకుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా అమ్మ సుశీల గారికి అందించండి అంటూ కుమారులు కోడళ్లు భర్త రామారావు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు మా నాన్న కోటేశ్వరరావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శరణాగత వత్సలుని దీవెనలను అందించమంటూ కుమారులు మస్తాన్ రావు వెంకటేశ్వరరావు సూర్యప్రకాశ్ రావు కావలి నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు రాంబాబు పుష్ప దంపతులకి పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలను శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి దీవెనలను అందించమంటూ కుమార్తె రోహిణి అమ్మ లక్ష్మి నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా పెంచల నాయుడు సునీత దంపతులకు అందజేయండి అంటూ స్నేహితులు బంధుమిత్రులు బిఎన్ కండ్రిగ నుంచి వ్రాస్తున్నారు. మా కుమారుడు కోడలు పవన్ ప్రియాంక దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను నామాల స్వామి దీవెనలను అందజేయమంటూ అమ్మ సుశీల నాన్న రాంబాబు అన్నయ్య వదిన కుటుంబ సభ్యులు భీమవరం నుంచి వ్రాస్తున్నారు.
ఈ ఫోటోలోని మా అమ్మ నాన్న వరప్రసాద్ గీత దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను వెంకటాద్రి చలపతి దీవెనలను అందించమంటూ ప్రియాంక మౌనిక కుటుంబ సభ్యులు రేణుగుంట నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమార్తె కొడుకు కోడలు అల్లుడు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను గరుడ ధ్వజుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీనివాస స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయాపతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా మనవరాలు దిశితకి పుట్టినరోజు శుభాకాంక్షలను భక్తవత్సలుని దీవెనలను అందించమంటూ తాతయ్య రాజారాం అమ్మమ్మ అంజలి తాతయ్య మావయ్యలు కుటుంబ సభ్యులు ముంబై నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను పరమదయాళుని దివ్యాశీసులను మా కుమార్తె శ్రీసాయి తేజస్వినికి అందించండి అంటూ తల్లిదండ్రులు ప్రసూన విజయ నారాయణ నానమ్మ తాతయ్య అమ్మమ్మ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. మా నాన్న బాలాజీరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ పిల్లలు కీర్తన డార్విన్ వర్మ భార్య లోహిత కుటుంబ సభ్యులు పేరూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నారి కాంచన ప్రియాంకకి పుట్టినరోజు శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ అమ్మ మంగతాయారు నాన్న తిరుపతిరావు తమ్ముడు గణేష్ కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాశ్వహవ్యై నమ సోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత ఈ ఫోటోలోని మా నాన్న హనుమంతరెడ్డి అమ్మ వేదవతి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను అందించమంటూ కుమారుడు వెంకట రమణారెడ్డి కుమార్తె లిఖిత కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీసులను పెళ్లిరోజు శుభాకాంక్షలను మా అమ్మ ధనలక్ష్మి నాన్న మధుసూదన్ దంపతులకు అందించమంటూ కుమార్తె ప్రీతిశ్రీ కుమారుడు ఉదయ్ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీసులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. ఈ ఫోటోలోని మా నాన్న పద్మనాభం గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ కుమారులు రమణ ప్రసాద్ గౌరీశంకర్ నటరాజ్ కోడళ్లు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాప చూర్ణికకి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ సుజాత నాన్న అయ్యప్ప నాయుడు బామ్మ తాతయ్య కోరుతున్నారు. మా కుమార్తె పుష్పాంజలికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ వాసవి నాన్న వెంకటరమణ తమ్ముడు తారక్ సాయి కోరుతున్నారు. మా అమ్మాయి కాంచనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ బుజ్జి నాన్న మునస్వామిరెడ్డి తమ్ముడు గురుప్రసాద్ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమారుడు శ్రీ ఆదిత్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను గరుడ ధ్వజుని దీవెనలను అందించమంటూ అమ్మ రేవతి నాన్న ధనం రాజ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా జానకిరామ్ సునీతలకి పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీ వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు అత్తయ్య మావయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ
వైకుంఠనాథుని దివ్యాశిస్సులను అందజేస్తూ శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భౌతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భౌతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507.